వినిపించే కథలు నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు నేను వినిపించే 217వ కథ VK217 శ్రీమతి భాగ్యలక్ష్మి అప్పికొండ గారి కథ వాడిన కలువలు. రచయిత్రి శ్రీమతి భాగ్యలక్ష్మి అప్పికొండ MBA LLB చేశారు. వృత్తిరీత్యా న్యాయవాది, ప్రవృత్తిరీత్యా రచయిత్రి, కార్టూనిస్ట్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. వారు భాగ్యశ్రీ కలం పేరుతో రచనలు చేస్తుంటారు. వివిధ ఆన్లైన్ మ్యాగజైన్స్లలో వారి కథలు కవితలు ప్రచురితమయ్యాయి. వారి కార్టూన్లు భాగి అనే కుంచి పేరుతో గో తెలుగు, సహరి ఆన్లైన్ వెబ్ మ్యాగజైన్, హాస్యానందం, సాహో పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఈరోజు నేను వినిపిస్తున్న వాడిన కలువలు కథకి నవసాహితీ ఇంటర్నేషనల్ వారి నుంచి విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం ప్రముఖ రచయిత్రి జలంధర చంద్రమోహన్ గారి చేతుల మీదుగా అందుకోవటం వారి సాహిత్యపు తొలి అడుగులలో అందుకున్న ఆశీర్వాదం అంటారు. వారి కథ వాడిన కలువలు ఇప్పుడు వినిపిస్తున్నాను. పల్లె మంచు పల్లకిలో నిదురిస్తున్నట్టుంది. చెరువంతా ఎర్రని కలువల దుప్పటి పరిచినట్టుంది. ఆ ఎర్రని దుప్పటిపై చక్కగా పెట్టిన చుక్కల్లా అక్కడక్కడ తెల్ల కమలాలతో అందంగా ఉంది. ఇంతలో సూరిగాడు సైకిల్ మీద వచ్చాడు. ఇంకా పూర్తిగా విచ్చుకొని కమలాలను, అందంగా విచ్చుకున్న కలువలను అలవాటుగా గట్టిగా లాగి తన చేతిలోకి తీసుకుని తట్టలో వేశాడు. ఆ తట్టను సైకిల్ సీటుపై వెనక తాడుతో కట్టి ఆ పూలు అమ్ముకోవడానికి పక్కనే ఉన్న నగరానికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. ఇంకా ఎన్ని దినాలు పడుతుంది మామా, కాళ్ళు లాగుతాన్నాయి అంది లచ్చి నీరసంగా. నాతో రావద్దు మొర్రో అని చెప్పినా ఏం లేదు, తిన్నగానడు అని విసుగ్గా అన్నాడు రంగడు. కొత్త పెళ్ళాన్ని వదలలేక తీసుకొచ్చుకొని ఇప్పుడు ఎందిరా అట్టా కసురుకుంటావు అని రంగడి భుజం మీద చేయవేసి మేళమాడాడు రంగడి మేనమామ సూరయ్య. ఏమయ్యో త్వరగా కదులు, పొట్లాలు అయిపోతాయి అని సూరయ్య భుజాన్ని తట్టి పరుగు లంకించుకుంది మంగమ్మ. పొట్లాల బండి దగ్గరికి వెళ్ళాక ఎవరికి వారే వాళ్లలో వాళ్లే దూరంగా జరిగారు. మంగమ్మ లచ్చి చీర చెంగు అంచుల్ని మూతికి చుట్టుకున్నారు. రంగడు తుండుగుడ్డ మూతికి చుట్టుకున్నాడు. సూరయ్య సీసాలోని నీళ్లు మొహం మీద సల్లుకుని తుండుగుడ్డతో తుడుచుకుని కొత్త పెళ్లి కొడుకులా నవ్వుతూ అదే తుండు ముక్కు మూతికి కలిపి చుట్టుకున్నాడు. ఎవరి పొట్లాలు వారి చేతికందాయి. సూరయ్య ఆశ నిరాశ ఏ అన్నట్టుగా నడుస్తున్నాడు. ఏటి మామా, ఇందాక సినిమా హీరోల యాషం కట్టావు, ఇప్పుడేంది ఈశ్వరముని మొగం ఎలాడదీశావు అన్నాడు రంగడు సూరయ్యని చూస్తూ. మొన్న మీతో నిన్న మంగమ్మతో కూడా ఫోటో దిగారు, ఇవాళ నాతో ఫోటో దిగుతారనుకున్నా, ఆడిబండబడ ఎవడూ ఫోటో దిగలే అన్నాడు. నోట్లో ఒక పుల్ల పెట్టి తీశాడు బీడీ తాగుతున్నట్టుగా. కొన్ని రోజులుగా బీడీ తాగయ్యావా అలా తెరుచుకుంటున్నాడు సూరయ్య. రంగాకి అప్పుడు అర్థమైంది మామ నీళ్లు చల్లి ఎందుకు మొహం శుభ్రం చేసుకున్నాడు. సాలే మామ, ఫోటోలంట ఫోటోలు, చేతిలో ఓ పాటలం పెట్టి పెద్ద ధరమ్మ పెబులు మళ్ళీ ఫోటోలు దిగి చాటం పేసుకుంటున్నారు ఈ డబ్బున్నాయా అన్నాడు రంగడు ఈసడింపుగా. అదేంట్రా అబ్బి, కడుపు నింపిన వాళ్ళని నోటుకొచ్చినట్టంటావు, మన ఆకలి తీర్చిన వాళ్ళతో నవ్వుతూ ఫోటో దిగితే తప్పేందిరా, ఇంత దూరం వచ్చి మనకు ముద్ద పెట్టినోళ్ళు డబ్బున్నోళ్ళు కాదురా అల్లుడు, మనసున్న మహారాజులు ఆనందంగా అన్నాడు సూరయ్య. ఈ గుడి సక్కగుందే లచ్చి మామ, ఈ రాత్రి ఏండే అని సూరయ్య చేయి పట్టి కిందకు లాగుతూ తను గుడి ముందు చెట్టు దగ్గర చతకలబడ్డాడు రంగడు. ఒళ్ళంతా ఒకటే నొప్పులరా అలుడు, నరాలు లాగేస్తున్నాయి, నాలుక పీకేస్తుంది, ముద్ద కాదురా, ఎవడైనా మందు పోతే ఆడు దేవుడురా అన్నాడు సూరయ్య పుల్ల బీడీ కాలుస్తూ. మామా నీలాటోడే మొదటి దానికి మొగుళ్ళు లేడు కానీ కడదాని కొంగుకి ముడెట్టమన్నట, నీకు తిన్నేకి ఉన్నేకి నేదు కానీ తాగేనికి కావాలి, మారు మాట్లాడక తిన్నగతంగా అని మగటితో వెటకారంగా మూతి తిప్పుతూ అంది మంగ.
ఊరే అల్లుడు, ఓ పాలి ఆకాశం ఏపుసూడు అని తన మోచేతితో రంగడి నడుములు గుద్దాడు. ఏటమావా అని మొహం చిట్లించాడు రంగడు. ఆ సుక్కలన్నీ సారా సుక్కలు. సందమామ చికెన్ బిర్యానీ అయితే ఆ ఆకాశం బండబడ బలే బలే గుందురా అన్నాడు సూరయ్య చంటిపిల్లాళ్ళ నవ్వుతూ. ఏటమావా నీకేది పట్టదాలా నవ్వుతూ ఉంటావు, ఆడెవడో పనని రైలు మీద తీసుకెళ్ళిండు, వెళ్ళాం ఏదో కరోనా అని 2 దినాలు కూడెట్టి చేతి కూలిచ్చి తరిమేసిండు, ఇప్పుడు కాళ్ళు నీడ్చుకుంటా ఇంటి కడుతున్నాం అన్నాడు రంగడు ఘోషంగా. మా రావు గోపాలరావు గారు అన్నట్టు మాడి సన్న తర్వాత కోసింత కాలా పోసనుండాలా. ఇందాక ఇన్నావా సానామంది చచ్చిపోతున్నారంట, మనకే బతికే ఉన్నాంగా, నవ్వితే పోయేదే ఉందిరా, ఏదో పోయినట్టు ఉండడం ఎందుకు అన్నాడు సూరయ్య మళ్ళీ అలాగే నవ్వుతూ. నీ ఎర్రేదంతానికే నాకు నిద్రస్తాంది, ఉక్రోషంగాని మొహం తిప్పి పడుకున్నాడు రంగడు. చుక్కల్ని చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు సూరయ్య. పిన్ని పిన్ని కడుపు నొక్కుతాంది. పక్కనే ఉన్న మంగమ్మ భుజం తడుతూ అంది లచ్చి. ఇంతలో మంగమ్మ వంటికి ఏదో తడి తగిలినట్టుగా అనిపించి చేతుల్ని నేలపై తడిమింది. చీకట్లో అదేమిటి అన్నది తెలియక ముక్కుతో వాసన చూసి అయ్యో తల్లి నెత్తురుపోతాందే అని గుండెల్ని బాతుకుంది మంగమ్మ. కడుపు నొప్పి కళ్ళు తిరుగుతూ ఉండాయి, ప్రాణం పోతాంది, కళ్ళ వెంబడి నీళ్లు కుక్కుంటూ అంది లచ్చి. గబగబ మంగమ్మ తన మూటలో ఉన్న ఒక నేత చీర తీసి రంగడికి, అల్లుడు నువ్వు లచ్చికాడే ఉండు, ఈ నీళ్లు పడతా ఉండు అని ఒక నీళ్ల సీసా కూడా ఇచ్చి, ఈడే ఉండండి మా వస్తాం అని మంగమ్మ సూరయ్య చుట్టుపక్కల చూసుకుంటూ, ఎవరైనా ఉన్నారా అయ్యా, అయ్యా సాయం బాబు సాయం కావాలా, ఎవరన్నా ఉన్నారా అయ్యా అని అరుచుకుంటూ వెళ్ళారు. పొద్దు పొడుస్తోంది. సూర్యుడి వెలుగు రేఖలు చెట్ల ఆకుల చాటు నుంచి లచ్చి మీద పడుతున్నాయి. ఏందే లచ్చి అట్టా ఎడుతావు అని లచ్చి తల మీద నిమిరి ప్రాణం అల్లాడిపోతున్నట్టుగా పొట్టపొట్టకు పొర్లుతున్న లచ్చి కాళ్ళు చేతులు పట్టుకుని నొక్కుతూ ఒత్తుతూను, గట్టిగా ఉండు నానుండగా నీకేటవుతుందే తగ్గిపోద్ది అని తను ధైర్యం కూడగట్టుకుంటూ లచ్చికి ధైర్యం చెబుతున్నాడు రంగడు. ఇంతలో మంగమ్మ సూరయ్య ఒక ముసలబ్బను పట్టుకుని నడిపించుకుంటూ వచ్చారు. మగాళ్ళు పక్కకు పోగానే అవ్వ లచ్చి నాడి పట్టుకు చూసి చేయవలసిన సాయం చేసి, తోలి సూలమ్మ మూడెల్లే ఈ పిందే నీకు రాసి పెట్టలేదు అని చెప్పి లచ్చి నోటిలో పసరపోసింది. రంగని పిలిచి, బాబు బాగా చూసుకో, గంటలో అంతా సర్దుకుంటుంది, ఒక నల్లాళ్ళు పచ్చ ఉండాల, నువ్వు దూరంగా ఉండాల, పిల్ల ఈ నువ్వుండలు తిను నడుంకి బలంగా ఉంటుంది అని చిన్న సంచిలో ఉన్న నువ్వుండలను లచ్చి చేతిలో పెట్టింది అవ్వ. నీకు ఎనికి మా కాడ ఏమీ లేదవ్వా అన్నాడు రంగడు కొంచెం మొహం చిన్నబుచ్చుకొని. అడిగానటయ్యా పిల్ల పాపలతో సల్లంగుండండి అని దీవించి మంగమ్మ సూరయ్య వైపు నన్ను నా ఇంటికాడికి దిగబెట్టండి అన్నట్టు చూసింది అవ్వ. మంగమ్మ సూరయ్య అవ్వని తన ఇంటి దగ్గర దిగబెట్టి లచ్చి దగ్గరకు వచ్చి, ఆ గొల్లోడెవడో కానీ ఆడమ్మ కడుపు సల్లంగుండ దేవుళ్ళా ఆగపడి ఆ అవ్వను చూపించాడు లచ్చి, ఇప్పుడు అట్టా ఉందే, ఈ రొట్టె ముక్క ఎంగిలిపడు అని లచ్చి నోటిలో రొట్టె ముక్క పెట్టింది సూరమ్మ. లచ్చి గుండె లవసేలా ఏడుస్తోంది. ఏహ ఏడు పాపు, నేను సల్లగుండాలే కానీ బిడ్డల కొదవేటే అని అజమాయిషితో కూడిన అనురాగంతో అరిచాడు రంగడు. ఏడున్నాడు మావా దేవుడు, కడుపుకి జరగక ఊరు వదిలొత్తే ప్రాణం మీదకి వచ్చినది, ఏ పాపం చేసినా మావా, రోడ్డు మీద దిక్కుమాలిన కుక్కల్లా అయిపోయినది బతుకు, ఏళ్లకేగా మనం పనులు చేస్తున్నాం, మన బతుకులంటే లెక్కే లేదన్నా అని ఆవేశం ఆక్రందన మిళితమై రంగడి గొంతు గద్గదంగా గద్దించింది. తగ్గు తగ్గు ఏట్రారంగా అట్ట ఉగిపోతున్నావు, కట్టని ఒక్కనికైనా అందరికీ వచ్చినది, మన బతుకులు లెక్కలోనివి గనకనే ఈగడ వరకు వచ్చినాం, దారెల్లా సేయందించినోళ్ళంతా దేవుళ్ళే, నువ్వెట్ట ఆలోచిస్తే అట్టా ఉంటుంది, నీ బతుకు కుక్క అని తలిస్తే కుక్కవే, ఇయాల జనాలందరూ బిక్కుబిక్కుమంటూనే బతుకు ఇడుతున్నారు, వేదోడి కోపం పెదవికే సేటు
ఆ గుడ్లు రమ్మడం నీకే ముప్పు తిన్నగాన్నాడు. నీ మంచికే చెబుతున్నా అన్నట్టుగా నచ్చ చెప్పాడు సూరయ్య. సాల్సాలే మామ, గొప్ప చెప్పచ్చావు నాకు. అలాగే మామ, మేడల్లో సల్లంగా కుక్కునే మహారాజులు, పినుగ్గా అన్నాడు రంగడు. అదేం లేదురా రంగ, ఈ రోగానికి అంత ఒకటేట. నీ భాషలోనే చెప్తాయను, ఆలు పెంపుడు కుక్కలు, మనం ఈది కుక్కలం. రంగడి భుజం మీద చేయబెసి పొల్లబిడి కాలుస్తూ చెప్పాడు సూరయ్య. మామ, 2 దినాలు అవుతుంది కూకుంటే మన బోటు వాళ్ళకి జరుగుద్దా, నా వాళ్ళు కుదురుగా ఉంది, ఇక వెళ్దాం అని చెప్పి ఊపిక తెచ్చుకుని లేచి నిలబడింది లచ్చి. మళ్ళీ నడక మొదలైంది. మొదట్లో వీళ్ళ నడక వేగం చిరుతపులిలా ఉండేది. అది మజిలీ మజిలీకి నెమ్మదించి నీరసించి చివరాకరికి నడుం విరిగిన నత్త నడకలా మారింది. ఊరి పొలిమేర కనపడి అందరి మొహాల్లో చిన్న నవ్వు మెదిలింది. అమావాస్య రాత్రి మెరిసిన ఒకే ఒక్క నక్షత్రంలా కొంచెం ముందుకు నడిచిన వారికి చెరువు నిండుగా విరిసిన కమలాలు కన్నులకి పండుగగా తోచింది. ఊరి గాలి వారికి కొత్త ఊపిరి అందించింది. ఇంకో 10 అడుగులు వేస్తే ఊళ్ళోకి అడుగుపెట్టచ్చు అన్న ఆనందం వారి గుండెల నిండా ఉప్పొంగింది. దూరం నుంచి గ్రామస్తులు పెద్ద పెద్దగా కేకలు వేయడంతో ఆగారు. రాకండి రాకండి అన్నట్టుగా చేతులుపుతూ సైకిల్ చేస్తూ అప్పొంగు మీద నీళ్లు చల్లారు. 2 మగవాళ్లు చిన్న పాప అక్కడి నుంచి అడుగులు ముందుకేసుకుంటూ వచ్చి వీళ్ళకి 6 అడుగుల దూరంగా నిల్చున్నారు. అయ్యా, ఓ 14 ఏణ్ణే, అదో ఆడున్న గుడిసెలో ఉండండి, నాను తిన్ని కన్ని పట్టుకొత్తాను, గుడ్డ కట్టుకుని ఉన్న మూతో చెప్పి క్షణమగకుండా వెళ్ళిపోయాడు సూరయ్య కొడుకు. తమ్ముడు, నువ్వు మరదలు కూడా ఏడ్నే ఉండండి, నాను అన్నీ తీసుకొస్తాను అని రంగడి అన్న వెళ్ళబోతుంటే కూతురు అతని చెయ్యి విడిపించుకుని రంగడి దగ్గరగా వచ్చి, బాబాయ్ బాగుండవా, మనూరి తీర్థంలో ఈ బొమ్మ కొన్నా పిన్ని పొట్టలో పాపకి ఈనీకి అని రంగడి చేతిలో పెట్టబోతుంటే రంగడు పాపకి దూరంగా జరిగాడు. పాపని వాళ్ళ నాన్న వెనక్కి లాగాడు. బొమ్మ కింద మట్టి మీద పడింది. ఇంతలో విసురుగా పెద్ద గాలి వీచింది. ఎండకు ఎండిన కాడలు ఎగిరి వారి మొహాలపైన పడ్డాయి. ఎక్కడివి అన్నట్టుగా చూశారంతా. మట్టి రోడ్డుపైన ఎండిన కాడలు ఆ పక్కనే తట్టా పడి ఉన్నాయి. మన సూరిగాడి తట్టరా, లాక్డౌన్ కందా, ఏడ అమ్ముడుపోతానికి కూడా లేదు, కోపంలో ఆడు తట్ట కూడా పడేసిపోనాడు అని చెప్పాడు రంగడి అన్న. ఇంకొంతసేపు అక్కడే ఉంటే వాళ్ళకి రోగం కానీ ఉంటే అంటుకుంటుంది అనే కంగారుతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మట్టి మీద పడ్డ బొమ్మని తన చేతిలోకి తీసుకున్న రంగడి కళ్ళ వెంపట నీరు ఉబుగుతూ ఉంది. తన గుండె చలమలో అడుగంటిన నీటిని ఎవరో చేతతో పైకి తోడినట్టుగా బావురుమన్నాడు. నువ్వు చల్లగుండాలే కానీ బిడ్డలకు కొదబెట్టి మావా అని రంగడి కళ్ళలోని నీరు తుడుస్తూ చెప్పింది పక్కనే ఉన్న లచ్చి. కన్న కొడుకుని కనీసం క్షణమైనా కళ్ళారా చూడటానికి మాట్లాడటానికి వీలు పడలేదని బాధపడుతున్న మంగమ్మని ఆమె కళ్ళు కన్నీటితో ఓదారుస్తున్నాయి. ఏహ్ అని పాదాలపైన పడిన ఎండిన కాడల్ని అసహనంగా విదిలించి తన్నేశాడు రంగడు. మామ, కట్టమో నట్టమో చూసుకుంటాడు అని ఏళ్ళిన మన్ని బరవైపోతున్నామని వగ్గీసినాడు కాంట్రాక్టర్. మొన్నటిదాకా కాడలు అమ్ముకునే బతికి ఇప్పుడు అట అవసరం లేదని తెలియగానే ఇట్ట రోడ్డు నేసినాడు సూరిగాడు. రోడ్డు నడ్డ ఈ ఎండిన కాడలకి మనకి ఏటి తేడా మామ, తట్టవంక తదేకంగా చూస్తూ అన్నాడు రంగడు నిస్సారంగా. అట్ట అంటావేంట్రా రంగ, మొన్నటిదాకా ఎండిన చెరువు 4 సుక్కలు కురిసినాక కళకళలాడుతోంది, నిన్నటిదాకా పచ్చం కొన్న పూల కాడలు ఈరోజు ఎండిపోనాయి, బతుకు మీద ఆశతో నవ్వుతా వెళ్ళిన వాళ్ళం, ఏడుతా వచ్చినాం, పిల్లా పాపని కోడి గూడులో దాసుకున్నట్టు ప్రజలంతా గడప దాటి బయటికి రానేదు, మనమేం గొప్ప రొప్ప ఆ భగవంతుడికి, ఎల్లకాలం ఒకేనాగా ఉండదు, రేపు బాగుంటుంది అనుకుని బతికేయాలంతే జీవిత సూత్రాన్ని అనునయంగా చెప్పి నోట్లో బీడీ పుల్ల తిప్పుతూ నడుం వాల్చడానికి పాకలోకి దూరాడు సూరయ్య. రేపనే ఆశని పాలసంద్రంలో విరిసిన కాలకూటమే ఆపలేకపోయింది. ఇంకా కరోనా ఎంత, రేపు కాకపోతే ఎల్లుండి ఉదయించే ఆశావహలోకాన్ని ఉదయింపచేయటానికి నాటికి సెలవు తీసుకుంటున్న సూర్యుడిని చూస్తూ
తడిసిన కళ్ళను తుడుచుకుంటూ పాకలోకి దూరాడు రంగడు. వెలుగు జులుగులన్నీ పొద్దుపోతే చీకటి పడగలో మాసిపోయినట్టే రంగడి దుఃఖం కూడా చీకటిలో కలిసిపోయింది. వాడిన కలువలు శ్రీమతి భాగ్యలక్ష్మి అప్పెగొండ గారి కథ. నేను వినిపించే 217వ కథ VK217 విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.